లీకేజ్ గురించి ఒక రహస్యం చెప్తానండి. ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రాజమండ్రి వెటరన్ పాత్రికేయులందరికీ తెలుసు. ఇలాగే పేపర్ లీకేజ్ అని పెద్ద గొడవ జరిగింది. ఒక అతన్ని తీసుకెళ్లి ఒక స్కూల్ ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు బెయిల్ కొడవల. ఇంకో స్కూల్ ఆయన్ మీద కూడా ఆరోపణలు వస్తే ఆయన ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని అరెస్ట్ అవ్వకుండా బయటపడ్డాడు. ఎవరైతే బయటపడ్డాడో ఆయన స్కూల్ మూసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడో కూడా తెలియదు. ఎవడైతే జైలుకి వెళ్ళిపోయాడో ఈవేళ ఆయన ఆంధ్రప్రదేశ్లోనే టాప్ ఎడ్యుకేషనలిస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎక్కడ స్కూల్ పెట్టినా సరే సీట్లకు వచ్చి క్యూలో నిలబడతారు. రేపు నారాయణలో రేపు జూలైలో సీట్లు దొరకవు. ఇదంతా ఆయనకి పబ్లిసిటీ. నారాయణ ఇన్ని ర్యాంకులు అన్ని ర్యాంకులు ఏవి చూపించక్కల అందరూ చూశారు. నారాయణలో మనాడు జాయిన్ అయితే మన పిల్లడు పేపర్ లీక్ తెస్తారు అని పేపర్ వాళ్ళే రాసి పెడతారు. గ్యారంటీగా ఫస్ట్ మార్క్ వస్తుంది. ఇదే చూసాం కదా అసెంబ్లీలో పెద్ద నారాయణ గారికి ఇది పెద్ద పబ్లిసిటీ ఈ పేపర్ లీక్ అన్నది. ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి కొంచెం దాని గురించి బాధపడారు. అందుకే ఆయన ఫేస్లో ఏమి చలనం లేదు. నిన్న అసెంబ్లీలో చాలా హ్యాపీగా మాట్లాడాడు. ఎందుకంటే దానివల్ల ఆయనకి నష్టమే లేదు. వాళ్ళ స్కూల్లో పేపర్ లీక్ అయిందంటే అది చాలా లాభం. ఆ స్కూల్లో సీటే దొరకదు. ఆయన మగాడ్రా బుజ్జి అన్న టైప్లో. అందుకని ఈ ప్రచారం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. నెగిటివ్ అనుకున్న ప్రచారం కూడా పాజిటివ్ అయిపోయేటువంటి వాళ్ళ వ్యాపారానికి పాజిటివ్ అయిపోతుంది. ఎందుకంటే పబ్లిక్ థింకింగ్ అలా ఉంది.